ప్రశాంతంగా ఉందప్ప వాతావరణం, చల్లగా ఉంది వాతావరణం. కాదురా మొన్నటి దీపావళి అంట. అవును, ఎట్లా మళ్ళా ఈసారి మాత్రం పండగ ఈవత్యం తిరగల్లా. ఇంకోసారి మాత్రం పండగ ఈవత్యం తిరగల్లా. ధర్మారం కాలేజ్ గ్రౌండ్ లో పడాకులు పెట్టినారబ్బా, పెడతారు ఇంకా స్టార్ట్ చేస్తారు అంగన్లు అంతా రేపటికి మొన్నటికంతా. పెద్ద పెద్ద అంగన్లు షాపులు వరుసన పెట్టింటారు, పండగ మాత్రం బీభత్యం జరగల. అద్దో నువ్వు ముందుసారి అక్కడ ఇట్లా పండగ చేయకుండా ఈసారి మాత్రం బీభత్యం ఉంటుంది పండగ. ఇంత ముందు సంవత్సరం మాదిరి పెట్టే అనుకుంటున్నావా? ఈసారి పండగ గేర్ గేర్ అంతా పెడతాను, ఎక్క పటాకులు అన్ని దెబ్బ 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 అనాలి. నమస్కారం అండి. ఒత్తి పటాకులు, వంకాయ బాంబులు, అట్టం బాంబులు, ఏ ఫ్యామిలీ బస్, ఫ్యామిలీ బస్ అనాలి. పైకి పోతాయి రాకెట్లు, అవి కూడా ఎదురు కట్టి పాంబస్ చెప్పేది మాత్రం ఉండాల. పండగ ఇద్దరు వెళ్ళిపోతుంది, గేర్ అంతా వనకల్లా ఇస్తారు అట్లే. ఏం చెప్తే నిన్నసారి ఇదే మాట మాట్లాడతీరా, పండగ చూస్తే బీభత్సం ఉంటుంది. అన్ని సన్న వచ్చి పడాకులు తెచ్చి పెట్టినావు, ఏం పండగ పండగ రీతిలోనే లేదప్ప. సరే సరే అరికృష్ణ కడతా అండి. లే కరా అరికృష్ణ, కరా కరా. ఎక్కడ పోతాడు రా? ఆడిలే మొన్నటి దీపావళి కదా, పటాకులు తెచ్చుకుందామని పోతానా. ఈసారి మామూలుగా ఉన్నా దద్దరిల్లి పోలా. ఊరసం దీని గురించే మాట్లాడుతున్నా, కూర్చో. ఏమి నా కొడుకు రా, వీడు బాగు చెప్పుకోకుండా వెళ్ళిపోతాడు చూడు. పటాకులు తెచ్చుకునే మా ఆయన ఇప్పుడు ఇప్పుడు చెప్పండి డబ్బులు, అందుకే తెచ్చుకుందామని పోతున్నా. ఎట్లా మీరు వస్తామంటారు కదా, అంతా కలిసి పోదాం పండి. నేను వీడు మాత్రం ధర్మాన కాలేజ్ గ్రౌండ్ లో షాపులు పెట్టినారు, ఆడే తెచ్చుకుందాం అనుకుంటానారా? కాదు పోదాం పోదాం అంటారు. ఎంత ఇచ్చాడు మీనాయన లెక్క? మీనాయన పెద్ద సహకారం అంటున్నాడే. మా నాయన పట్టుకు 250 ఇచ్చినాడు. అది నీలా గుండెలు పెరగాలందరూ. నిజంగా చెప్తానా, మా నాన్న చెప్పినాడు దానికి ఒక ఫ్యామిలీ ప్యాక్, వంకాయ బాంబులు బాక్స్, మళ్ళా పైకి ఎగిరే బాంబులు అవి అన్ని తెచ్చుకోమన్నాడు. మళ్ళా దాంట్లో మిగిలితే నైట్ మనందరిని గోపి తినమన్నాడు. ఏందనుకుంటావు? 250కి భూచక్రాలు బాక్స్ రాదురా, మళ్ళా దాంట్లో మిగిలితే స్వామి గోపి తినేసి రమ్మన్నాడా. ఇది వ్యాపారం. ఇది నేను మా నాయన వాడన్న మేలు 250 ఇచ్చి ఫ్యామిలీ బస్ తెచ్చుకున్నాడు, 100 రూపాయలు ఇచ్చి ఒత్తి పటాకులు గని తెచ్చుకొని సాయంత్రం తిట్టుకు తిట్టుకు తిట్టుకొని తిట్టుకు తిట్టుకు తిట్టుకొని కాల్చుకోమన్నాడు. ఇంకా మీ నాయన పోతే మా నాయన వద్దురా, మీ నాయన మేడ స్వామి. మరి మీ నాయన ఎంత ఇస్తానరా, ఇప్పుడే పోదామంటున్నావు? అదేం క్వశ్చన్ అండి, తప్పది లెంపలేసుకోండి. నిజం చూస్తానా, మీతో అబద్ధం చెప్పకూడదు. మా నాయన మాత్రం మీ నాయన వాళ్ళు అక్కట్లా కాదప్పా, బస్ సుమారు ఇచ్చినాడు, చెప్పుకోకూడదు అనుకో. కానీ మీతో చెప్తానా చూడండి, మా నాయన 10 రూపాయలు ఇచ్చినాడు అగ్గిపెట్ల బాక్స్ తెచ్చుకోమని అంటించుకుండేకి కాకరపూలు. మీ నాయన వాళ్ళు ఇవ్వాలి కదా ఫ్యామిలీ బాక్స్, ఎవరు గన్నులోనే తెచ్చుకో. మా ఆయన అగ్గిపెట్లు తెచ్చుకోమన్నాడప్ప, నేను ఎవరికి చెప్పుకోను. ఇంకా మన నాయన వాళ్ళు ఇచ్చింది లెక్కకి ఒత్తి పటాకులు ప్యాకెట్ కూడా రాదు. అంతేగా అంతేగా. నేను నిజం చెప్తాను, నేనైతే ఓ ప్లాన్ వేసినారా, గ్రౌండ్ లో ఎట్లా జనాలు ఉంటారో రాత్రికి ఉంటారు, మబ్బులో మబ్బేటని పటాకులని నొక్కేద్దాం ఊరిని. దృష్టి పెట్టి దేశాన్ని ఉద్ధరించరా. ఏమంటారా, నేనైతే అదే ప్లాన్ చేసిన బాబు, పండగ మాత్రం బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు అట్లా నొక్కేస్తే. అవునరా, నేను అదే అనుకున్నా. ఇంత ముందుసారి వాడు కిషోర్ గారు, జగన్నాథ్ గారు, వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. వాళ్ళంటే లెక్కిలే వాళ్ళ నాయనలు, పటాకులన్నీ కొట్టేసి పండగ ఫుల్ పండగ చేసినారు పారా నైట్ అంతా నాయనలు. బాబా మీకు వాళ్ళు మాత్రమే తెలుసు, నిన్న సార్ నేను కానీ అదే పని చేసిన. చెప్పుకోకూడదు అనుకోండి, మీరు ఎట్లా బయట పడినారు కాబట్టి నేను కానీ చెప్తే. ఏ మాట కా మాట, నిన్న సార్ మాత్రం బ్రహ్మాండంగా జరుపుకోండి పండగ. ఏమనుకోండి, నాకు మంచి మేలోడేనప్ప, మొబ్బేట్ మనకేజాడప్ప ఇప్పుడు ఇన్నాళ్ళు. అమ్మాయమ్మ గజీత్ గారు అంతా మన బ్యాచ్ లోనే ఉన్నారు కదా స్వామి. ఇవన్నీ ఎందుకు లేప, ఇంకా మనం కూడా అయిపోతే ఇప్పుడు జమ అవుతానులే. కాదు సాయంత్రం పెట్టేద్దాం ఏమైనా ఐడియాలు చెప్తా. అవునరా స్వామి, ఫస్ట్ అది చెప్పు. నేను ఎట్లా చేయాలరా దొంగతనం అనుకుంటా అంటాడా? నువ్వు ఎట్లా, నువ్వు నిన్న సార్ చేసినావు కాబట్టి నీకు అనుభవం ఉంటుంది, ఎట్లా ప్లానింగ్ చెప్పు. ఎలా లేపేద్దాంరా, మీకు తెలియదురా అవన్నీ ఇక్కడ ప్రిపేర్ కాకూడదు. ఆడి పేరు చెప్తా ఎట్లా చేయాలో. అర్థమయ్యారా? ఆడి పేరు చిక్కిన తర్వాత నన్ను ఆ పేరు చెప్పారు మీరు.
నేను మాత్రం రా ఎట్లా కొట్టేసేటప్పుడు నాలుగు ఫ్యామిలీ బాక్సులు ఫైవ్ వే రాకెట్ బాక్సులు రెండు అటు బాంబు బాక్స్ ఒకటి నాకు చాలా నాకు మాత్రం నాలుగు ఫ్యామిలీ బాక్సులు నాకు పై బ్యాగ్ ఏమవుతుంది నాకు అటం బాంబు చాలు పాంబులు కాదు నాకు ఇంకా అంతకంటే ఇంకేం ఎక్కువ అవుతుంది నాకేం మైసూర్ బజ్జీ ఓ పెసరు ఓ ప్లేట్ ఇడ్లీ ఓ ప్లేట్ పూరి సార్ మీరెక్కడ నాకు అడుగురా ఇసు పెడితే షాపే కొట్టేసేట్లున్నాడు ఓ నాలుగైదు ఫ్యామిలీ బాక్సులా ఎట్లా నాకుడురా మీరు మెడితో కొట్టించేట్లున్నారు కదా నన్ను సర్లే నువ్వు ఎట్లా అంటే ఎట్లా కానీ ఇంత ముందు మాత్రం పండగ కాదు ఈసారి పండగ భారీగా ఉండాలి అట్లే అంటే కష్టపడి సంపాదిస్తున్నాడు చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకున్నావాలి ఊండ్రా సామి ఇంత ముందు మాత్రం వద్దే అవుతురా సామి ఈ నా కొడుకు నడై నా కొడుకు ఆ ముస్లాం ఇంటికాడ నైట్ పూట పనుకో అంటే అమ్మ మంచం మీద మంచం కింద పటాక అంటించి పెట్టి ఆయన పేలతా అని ఇట్లా బిత్తురుకుండే ఈ నా కొడుకు నున్న దిగిట్టే అసలు ఈ నా కొడుకు ఏం తక్కువ కదప్పా ఆయన బాత్రూమ్ నీళ్లు పోసుకుంటా అంటే పటాక అంటించి లోపలికి వేసాడు పటాకు పేలుతాని ఆయన బిత్తురుకొని బయటకు వచ్చి మెట్టితో కొట్టి నా కొడుకుని మెట్టితో కొట్టి నా కొడుకుని నువ్వేం తక్కువ కాలేరా ఆ ముసలం పంచలేక రాకెట్ ఇడిసి ఆ ముసలం నున్న తిట్టా ఇది చేసిన పనులు చెప్పడు కానీ మేము చేసి చెప్తుంటాడు ఎప్పుడు ముగ్గురు ముగ్గురే స్వామి వద్దురా స్వామి పండగ మాత్రం అట్లా వద్దే వద్దు మళ్ళీ అయితే ఎట్లా ఈసారి సింపుల్ గా చేద్దామా సింపుల్ గానా ఎట్లా రా సింపుల్ గా అంటే ఏం లేదురా రెండు గన్నులు తెచ్చుకునేది దాంట్లో రీల్ టపాకులు ఎక్కిద్దాం టుప్పుకో టుప్పుకు టుప్పుగా కాల్చుకుందాం దీన్నే సింపుల్ అంటారు అంతే ఏందిరా సింపుల్ గా అంటే ఏందో అనుకున్నా మళ్ళీ ఇంత సింపులా ఏ ఇంత ముసాది ఏంది గుర్తు లేదా ఇంత ముందు కదా మాట్లాడుతుంది మళ్ళీ సింపుల్ గానా అంటున్నావు అవునరా నాయన అందుకే ఇట్లా పెడతాండేది కాదు ఇంత ముందు ఇట్లా వాళ్ళు జగన్నాథ్ గారు కిషోర్ గారు దొంగతనం చేసినారు కదా అని ఫోన్ చేస్తేమని చెప్తారేమో చేయరాలి హలో ఏ జగన్నాథ్ ఏం రా ఇక్కడికి వచ్చున్నాము ఇక్కడికి రాండి వస్తానని సరే వస్తారంట వాళ్ళు వస్తే కొంచెం ప్లానింగ్ ఇస్తారు ఎట్లా సాయంత్రం అంతా నీకు ఎట్లా అనుభవం ఉంది కాబట్టి కలిసిపోవచ్చు కొట్టేసేకి అంతా కలుసుకో మదం అయితే పటాకు బండి ఉన్న పండుగ చేసుకోవాలప్ప ఇయ్యాల కాడ వాడేందుకు చేసినారా ఏమరా ఎప్పుడు చేయండి ఇయ్యాల కాడ చేసినారంటే వానికి ఏదైనా అవసరం పడింటేనే చేసేది అవును రావాడు మేలు సన్నగిగ్రోళి పంది నా కూడా కా అడి పంది తిన్నట్టు తింటా ఉంటాం నా మీద ఎట్టడం వచ్చేది నిన్నే ఇంకా తీసావు అయిపోయింది కానీ ఏ మనల్లే ఏ రా ఫోన్ చేసి ఆర్కి ఇక్కడికి రమ్మంటే నాకు తెలియదు బాగా అవసరం ఏం ఫోన్ చేసినా ఏమే అంటే ఇంత ముందు పండగ జరిగింది కదా దీపావళి దాని గురించి మా ఇద్దరి గురించి మనలా చెప్పిన అనమాట ఏవా మీ వాడు చెప్పిన నిజమేనా ఏం చెప్పినాడు నిన్నసారి పండగ పటాకులు పండగ ఫుల్గా చేశానంటే మీరు ఇప్పుడు నేను మారిపోయానండి చేసారు కదా ఎట్లా చేసినారో దాని గురించి ప్లానింగ్ ఇస్తే ఐదు మంది పోయి పండగ బీవచ్చని చేసుకుందాం అట్లా ఫుల్ ఎట్లా దాని గురించి ఏమైనా చెప్తారా ప్లానింగ్ లేకపోతే ఆడికే నైట్ 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 అట్లా అప్పుడు మేము చిక్కిపోతాం మళ్ళీ ఇంకేమన్నా చిక్కకూడదు తప్ప మనము ఇంత ముందు అంటే పిండి కుదిరి రొట్టె ఈసారి ఎంత పిండి ఉందో రొట్టె భారీగా వస్తుంది ఈసారి రాలదే ఎక్కువ రొట్టె తింటే కడుపు లావు అవుతుంది అది నీ కర్మ మెయిన్ సిక్కేది పెట్టుకోదాపా మర్సంగా పోదాం మర్సంగా వచ్చేద్దాం పోలీస్ స్టేషన్ దగ్గర ఉందప్పా ఇబ్బంది అయితే అంతే అది కాదు మీరు ఇద్దరు చేశారు కదా ఈ పక్క దాని పనిలోనే సార్ పండగ ఫుల్ గా చేశాడు నేను జాయిన్ అయితే ఇద్దరు ఏం కాదు ఇప్పుడు ఇరుగుతే మెడతా పెడతా మంచి చెప్పు రాదన్న ఐదు అంటే మంచి చెప్పు ముఖ్యంగా ఏమంటే మనము పోయినప్పుడు చింపిరిన అట్లా పోకూడదు రిచ్చుకు మీరు కారు తీసుకుపోతే బాగా రిచ్ పీపుల్ అనుకుంటారు
అదే మరి పిల్ల ఆలోచనలు అంటే కొనుక్కోవచ్చు మనం బైకులు చాలు బైకులు అందరు ఇచ్చే తప్ప ఓ రకంగా బైక్ లేకుండా నేనేం బెల్ట్ అద్దాలు పెట్టుకొని క్లాస్ గా వస్తా అసలు అనుకోకూడదు ఎవరే కానీ నేను బూట్లు వేసుకొస్తానప్ప బ్లేజర్లు వేసుకొని అది వేసుకుంటే ఇంక కనుకోరు ఎవరే కానీ ఏ పట్టాలనుకుంటే మనం అట్లా పోతే డౌట్లు రావు కట్టర్లు ఉన్నాయా ఏంటి అంటే రేకులు కట్ చేసేది పెద్ద సమస్య వచ్చి పడింది సన్న సన్న పటాకులు ఫస్ట్ ఎనికి పోదామా ఎనికి పోతేనే కట్టర్ తీసుకుని కడ్డీగా చేసిన బొక్క పడుతుంది సన్న ఇట్లా బాగా నేను నీకు సన్నగా అంత కట్ చేసి ఇస్తాను లోపల దూరం వెనకాల పక్కన నుంచి వీడు పక్కకు ఉన్నాడు పడతాడు అయ్యో రామా నాకు ఐడియా తక్కువ లేదండి ఓడ ఇంటెలిజెంట్ బాయ్ తీస్తే మంచి పెద్ద దీపం ఒకటేసారి ఒకసారి తీసా మంచి తీస్తే దింకు మళ్ళీ గోరుదంకి వెళ్ళిపోతే దొంగతనం అంటే సన్నగా చెప్తారనుకు వెనకాల షాప్ షాపే కండ వేసేట్లున్నారు తగ్గేదేలే సందులో అంగిరిప్పేసేది ఎవరు నాడపాప కనపడితే చాలప్పా ఇప్పేసి డిప్స్ తీస్తాడు చాలా ఉందా పోయి ఏమో ఏమనుకోండి పట్టాకుడి గురించి చెప్పండి అండి ఇది అంతే ఆడరా మీకు పట్టాకుడి ఇంత ముందుసారి మీరు రెండే బాగా ఎంజాయ్ చేసినాం ఐదు మంది కలిపి బాగా ఎవరి మీద కసుంటే వాళ్ళ ఇంటికి తిట్టే పాంబులు ఇస్తారు అంటే పైకి పోతాయి పెద్ద పెద్ద 200-300 అట్లాంటివే కాల్చి మా పక్కింటి గుడిచిండే ఓ అమ్మాయి అన్ని తెచ్చిండ్రా మన చేపడితే మామూలుగా ఉండదు తెలిసిన కాదు లేకపోతే ఎట్లా పండక్కి నైట్ పూట్ల షాపులు పెడతారు కదా మూడు రోజులు పనికి ఎక్కి ఓనర్లకు మస్కా కొట్టి పటాకులు కొట్టేద్దాం ఇది మేలే మన గిట్టుబాటు కాదు కానీ మనం పోదాం బాపు నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనల్ చేయడానికి వచ్చాను మాదంతా ఉత్తర సరికే అది కాదు మేలే ఇట్లా చేసేది ఏంటి బాబు అన్న ఇంకోసారి నువ్వు అంతా మాట్లాడు ఇంకా వాళ్ళ గిట్టుబాటు కాదు వాళ్ళకంతా అదే గిట్టుబాటు మనకు అంత పెద్ద వద్దులే సమీ సన్న సన్న చేసుకుందాం ఊరిని మనం పనికి ఎక్కి మూడు రోజులు ఓనర్లకు మస్కా కొట్టి పటాకులన్నీ మంచి మంచివన్నీ తీసుకొని వచ్చి మస్కా కొట్టి ఆ పక్క వచ్చేయాలి అంతే ప్రమాణం చెప్పుకోవచ్చు ఏదనుకుంటున్నాను పెద్ద పెద్ద ప్లానింగ్లు ఇచ్చిన రేగుల పాలు కొట్టేస్తారంట వాళ్ళు వాళ్ళంతే సమయం నువ్వు నాకు అంది నేను వానికి అంది అట్లా ఓనర్లకు మస్కా కొట్టి బయటకు తెచ్చి పటాకులు పండుగ ఫుల్ గా చేసుకోవచ్చు అయిపోతాం సార్ తక్కువ తక్కువ కూట్రపలన వస్తుంది చూడండిప్ప ఒకటి చిక్కితే ఇంకోటి నిరికిచ్చారు ఏడన్నా మీరు నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు ప్లానింగ్ ఒకటి చెప్పు ఎట్లా అని ఓనర్లు మంచి ఓనర్లను పట్టుకొని పనికి ఎవరు చిక్కినా నువ్వు నాకు సంబంధం లేదు మళ్ళీ ఇట్లా సంబంధం లేదు పటాకులన్నీ పంచుకోవాలప్ప మళ్ళీ పంచాల్సింది మళ్ళా పటాకులు ఏం అనుకున్నారు మీరు నాకు ఎక్కువ నీకు ఎక్కువ అంటే బాగా సమానం సమానం రా ఇప్పుడు బాక్స్ కాకరపూలు బాక్స్ అంటే దాంట్లో పంచేది రా కాకరపూలు అన్ని సమానం పంచుకోవాలంటే ఎట్లా మళ్ళీ పదామా ఇప్పుడు ఇప్పుడు పోయి ఎట్లా కాదు షాపులు పెడతాంటారు ఇప్పుడు ఇంకా రెడీ అవుతా అంటే మన నాడే పండగ కాబట్టి ఎట్లా చూసుకున్నాం ఎట్ట ఏ కథ వాళ్ళు ఓనర్లు ఉంటారు పనికి ఎక్కితే ఇప్పుడే మాట్లాడుకుని ముందుగా మాట్లాడుకోవాలి మాట్లాడుకుని ఇప్పుడే పనికి వస్తామన్నా షాపులు ఆ షాపులు దున్నామనుకో ఈజీ అవుతుంది నేను కొట్రా ఇక అడ్డం రాదు ఊరికే కూర్చోమన్నా కూర్చోవు కొరా నాకు తెలుసు తెలుసు అట్లా పని బాబు ఇప్పుడు పోయి పదాం బండి మళ్ళా సరేనా పనికి ఎక్కుదాం రా మేలరా మళ్ళా పోయి పటాకులు కొట్టేయాలి అట్లా అది డౌట్ రాకూడదు ఊరికి డౌట్ రాకూడదు ఇప్పుడు పదాం గ్రౌండ్ లే పోదాం ఫస్ట్ అప్పుడే ధర్మానం కాలేజ్ గ్రౌండ్ అన్ని రేకులు అన్ని దించినారు అప్పుడే కడతాను ఇప్పుడు పోయి వాళ్ళ ఓనర్లను కనుకుందాం అండి ఇప్పుడే ఉంటారా ఎట్లా అడుగుదాం ఫస్ట్ ఇస్తారు వాళ్ళే చెప్తారు పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు
పటాకులు కొట్టేసే పోతాం పండగ ధర్మానం దీపావళి ప్రమాణం చెప్పుకోవాలి ఈసారి ఇంకోసారి దీపావళి ప్రమాణం చెప్పుకోవాలి ఈసారి వినేవాడుంటే ఎన్నైనా చెప్తావన్న నిజాలు చెప్పండి పటాకులు కొట్టేసేకే పోతాను వస్తావు నువ్వు ఫస్ట్ పనికి ఎక్కినట్లు ఎక్కుతాం ఈ విధంగా కనబడిపోతుంది.